హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా హెల్దీగా రైస్ సేమియా కేసరి ప్రిపేర్ చేసుకుందాం. ఇది నార్మల్ సేమియా కాకుండా రైస్తో చేసేటటువంటి సేమియా దొరుకుతుంది కదా, అంటే కొద్దిగా థిక్గా ఉంటుంది ఆ టైప్ సేమియా అండి. టేస్ట్ బాగుంటుంది, నార్మల్ సేమియాతో చేసుకునేంత సాఫ్ట్గా ఉండదు కానీ టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇది కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఎండుద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకోవాలి. ఇక్కడ సేమియాని చూస్తున్నారు కదా, ఇది నార్మల్ సేమియా అయితే కాదండి, రైస్తో చేసేటటువంటి సేమియా. ఇవి కొద్దిగా లావుగా కూడా ఉంటాయి, అలాగే మందంగా కూడా ఉంటాయి. ఇవి నార్మల్గా అయితే సాఫ్ట్గా ఉండవు. ఇవి వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి, చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు సేమియాకి 2 కప్పులు పాలు పోసుకోవాలి. మీకు పాలతో చేసుకోవడం ఇష్టం లేకపోతే వాటర్తో అయినా చేసుకోవచ్చండి. ఇది ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ పాలు పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పాలు బాగా మరిగించుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే న్యాచురల్గా దొరికే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు, లేదా ఆర్గానిక్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. పాలు బాగా బాయిల్ అయిపోతున్నాయి, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఈ పాలలో ఆ సేమియా అనేది బాగా ఉడికిపోయి థిక్గా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. పాలన్నీ ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పాలన్నీ ఆల్మోస్ట్ ఇనిగిపోయాయి, సేమియా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. నేను 1 కప్పు సేమియాకి 1/2 కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇది కొద్దిగా లిక్విడ్గా అయిపోతుంది. ఇది మొత్తం బాగా ఇనిగిపోయి కొద్దిగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. నేను కుంకుమ పువ్వు వేశాను కదా, అది పాలలో బాగా ఉడికి మంచి కలర్ వచ్చింది. ఈ టైంలో మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి లైట్గా కింద అనేది అడుగున కొద్దిగా అంటుకుంది, అదే నాన్ స్టిక్లో చేసుకుంటే అవి మాత్రం కూడా అంటుకోదు. కేసరి చూస్తున్నారు కదా పొడి పొడిగా వచ్చింది, ఇలా ఉండాలండి. ఈ టైంలో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చేసుకోవడం కూడా చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.